Hi viewers, welcome to my channel Short Notes. Today our topic is on real numbers logarithms. ఈ లాగరిథమ్స్ పైన వీడియో చేస్తున్నాను. ఓకే, ఈ లాగరిథమ్స్ టోటల్ ఫార్ములా బేస్డ్. మనకు ఫార్ములాస్ వస్తే లాగరిథమ్స్ చాలా ఈజీ. ఈ లాగరిథమ్స్లో మనకు ఓవరాల్గా 6 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ 6 ఫార్ములాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ బి అయితే బి ఈజ్ ఈక్వల్స్ ఏ అవుతుంది అనే కాన్సెప్ట్లో నేర్చుకోవాలి. సో ఇప్పుడు మనకున్న ఫార్ములాస్ను ఒకసారి చూసుకుంటే, ఇఫ్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ ఎక్స్, ఇఫ్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ ఎక్స్ ఇస్ ఎంప్లాయిస్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఎన్. ఫార్ములా ఇస్, ఫస్ట్ ఫార్ములా ఇస్ ఇఫ్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ ఎక్స్ ఇస్ ఎంప్లాయిస్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఎన్. సో ఇది ఇక్కడ ఏ, ఇది బి, అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ బి అయితే ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ ఏ అవుతుంది. అంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ది ఇది అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఎన్, లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఎన్ అయితే ఎంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏ పవర్ ఎన్. వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏ పవర్ ఎన్ ఆర్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ ఎక్స్. ఓకే, సో లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఎన్ ఇస్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏ పవర్ ఎన్ ఆర్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ ఎక్స్. నెక్స్ట్ ఫార్ములా ఇస్ లాగ్ ఎక్స్ పవర్ ఎం టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఎం లాగ్ ఎక్స్ బేస్ ఏ. ఈ ఎక్స్ యొక్క పవర్ అనేది మనకు ముందరకు వచ్చేస్తుంది. సో లాగ్ ఎక్స్ పవర్ ఎం బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఎం లాగ్ ఎక్స్ బేస్ ఏ. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎం లాగ్ ఎక్స్ బేస్ ఏ ఫామ్లో ఉందనుకోండి, ఎం లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది అంటే లాగ్ ఎక్స్ పవర్ ఎం బేస్ ఏ. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు రైట్ సైడ్ ఫామ్లోకి వస్తే, రైట్ సైడ్ ఫామ్లో ఉన్నప్పుడు మనము లెఫ్ట్ సైడ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, లాగ్ ఎక్స్ వై బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై బేస్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫామ్లో ఉంటే లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై బేస్ ఏ ఫామ్లో ఉంటే లాగ్ ఎక్స్ వై బేస్ ఏ. నెక్స్ట్ లాగ్ ఎక్స్ బై వై బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ లాగ్ ఎక్స్ బేస్ ఏ మైనస్ లాగ్ వై బేస్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫామ్లో ఉంటే లాగ్ ఎక్స్ బేస్ ఏ మైనస్ లాగ్ వై బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ లాగ్ ఎక్స్ బై వై బేస్ ఏ. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ బి అయితే బి ఈజ్ ఈక్వల్స్ ఏ అవుతుంది అనే ఫామ్లో ఈ ఫార్ములాస్ని మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ లాగ్ వన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ జీరో. ఇది మీకు బిట్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. లాగ్ వన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ జీరో, దిస్ ఇస్ డైరెక్ట్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లంలోకి వెళ్తే, ఎక్సర్సైజ్ 1.5 ఫస్ట్ బిట్లో ఫస్ట్ ప్రాబ్లం లాగ్ 5 బేస్ 25, లాగ్ 5 బేస్ 25. సో మనం ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ఫార్ములాస్నే యూజ్ చేసి మనం చెయ్యాలి అని అనుకుంటే, సో దిస్ మెథడ్ ఈస్ ప్రాపర్ మెథడ్. మీకు మెటీరియల్స్లో ఉన్న ఫార్ములాస్ అవి ఇంటర్మీడియట్ లెవెల్లో వస్తాయి మీకు ఆ ఫార్ములాస్. ఓకే, సో అవి ఎక్స్ట్రా ఫార్ములాస్, అవి మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్గా యూజ్ అవుతాయి. వాటిని నేర్చుకున్నా కూడా తప్పలేదు. కాకపోతే మనకు యాస్టిస్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఫార్ములాస్ మెథడ్స్ ప్రకారం నేను మీకు చెప్పాలనుకుంటున్నా. సో దట్స్ వై ఐ ప్రిఫర్ దిస్ మెథడ్. ఓకే, సో లెట్ లాగ్ 5 బేస్ 25 ఈజ్ ఈక్వల్స్ ఎక్స్. ఓకే, లాగ్ 5 బేస్ 25 ఈజ్ ఈక్వల్స్ ఎక్స్. వీ హ్యావ్ ఫార్ములా ఫర్ ఇఫ్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఎన్ ఇస్ ఎంప్లాయిస్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ ఎక్స్. హియర్ సెకండ్ ఫార్ములా ఐ అప్లైడ్ హియర్ సెకండ్ ఫార్ములా. అంటే లాగరిథమ్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఈ లాగరిథమ్స్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో
log x base a is equals n a power n is equals x. So you can choose kondi, x plus low 5, a plus low 25, n plus low x unnai. So evidangane manam compare chesukoni formula lo raskovali. So a power n, a plus low 25 is there, so in place of a 25 is there, so 25 power n, n means here x, so 25 power x is equals 5 power 1, 5 is equals 5, 5 means 5 power, we can write it as 5 power 1. So now see the bases. Now convert them as same base. Ikkada 5 and 25 unnai, so vitni same base vache vidhanga manam convert cheskovali. Dintlo small number edi big number edi anedi chusukunte, so a big number ni small numbers loki convert cheskovali. So ikkada manaku 25 ki factors chese 5 ja 25, so 25 can be written as 5 square. So 5 square whole power x is equals 5 power 1. So a power m whole power n formula is a power mn, so 5 power 2x is equals 5 power 1. So ikkada chudandi manaku ee bases anetivi ippudu same vachinayi 5 5. So manaki ikkada endi ante if bases are same, so powers also same. If bases are same, then powers also same. So 2x is equals 1, changing the position of 2 here, multiplying, so this side dividing. So x is equals 1 by 2. X is equals we get 1 by 2. X means what here? Log 5 base 25. So log 5 base 25 is equals 1 by 2. Next, log 3 base 81. So let this value is x. Log 3 base 81 is equals x. Now we are applying the formula. Log x base a is equals n is implies a power n is equals x. Logarithm is converted into exponential form. So 81 power x is equals 3 power 1. So 81, so we are trying to do factors. 3 2 ja 7 ja 3 9 ja 3 3 ja 1 2 3 4 3 power 4. 81 can be written as 3 power 4 power x. 3 power 4 power x is equals 3 power 1. 3 power 4 whole power x is equals 3 power 4x. 3 power 4x is equals 3 power 1. Here also bases are same, so powers also same. So by using that condition, 4x is equals 1. X is equals 1 by 4. So x means what here? Log 3 base 81. So in place of x, we are writing log 3 base 81 is equals 1 by 4. Okay. Now log 1 by 16 base 2 is equals how much? So let x is equals, let x is equals log 1 by 16 base 2. X is equals log 1 by 16 base 2. So if n is equals log x base a, if n is equals log x base a, then a power n is equals x. So 2 power x is equals 1 by 16. Ikkada just gurtunchukondi, n is equals log x base a form lo unte, ikkada base a undi kada, ee base anedi ikkada kuda base gaane untundi, ee n ki base gaane untundi. So a power n is equals x. So 2 power x is equals 1 by 16. So ikkada manaku ikkada 1 undi, denominator lo 16 undi. So ee 16 ki manam factors raaskunte, 2 8 ja 2 4 ja 2 2 ja 1 2 3 4. So 2 power 4, so 1 by 2 power 4. 2 power x is equals 2 power minus 4, since if 1 by a power n is equals a power minus n. 1 by a power n form lo undi kabatti deni a power minus n loki convert chestunnam, ante 1 by 2 power 4 undi kabatti 2 power minus 4. Again bases are same, so powers also same. So x is equals minus 4. Log
1 by 16 base 2 is equals minus 4. So, ee vidhangane migitha problems kuda cheskunte manaku ee logarithms anetvi easy ga untayi. Meeku material lo konni formulas ichadu, aa formulas emo meeku textbook lo levu. సో టెక్స్ట్ బుక్లో లేవు కాబట్టి ఈ ఫార్ములాస్ ఎక్కడి నుంచి వచ్చాయని మీరు చిన్న కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. అవి మీకు ఇంటర్మీడియట్లో ఈ ఫార్ములాస్ అన్నీ రిపీట్ అవుతాయి. సో ఇది ఈ వన్ టైప్ ఆఫ్ డూయింగ్ లాగరిథమ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి ఏవైనా టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలి అని నేను అనుకుంటే కానీ, లేదంటే మీరు మీ క్లాస్లో ఏవైనా లెసన్స్ మిస్ అయితే నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమని కామెంట్స్లో అడగండి, నేను మీకోసం ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Thank you very much.